హాయ్, వెల్కమ్ టు ఎథిక్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు తొలి ఏకాదశి సార్. ఏదైనా ప్రేక్షకుల కోసం? వెల్కమ్ టు ఎథిక్ టీవీ. ఎథిక్ టీవీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ ఈ ఏకాదశి అనేది మన ఫెస్టివల్స్లో ఫస్ట్ ఫెస్టివల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ దసరాతో ఈక్వల్గా చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. సో మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అన్నమాట, ఫెస్టివల్ సెలబ్రేషన్స్. సో నేను అనుకోకుండా ఇంటివరకు రావడం జరిగింది. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారా సార్? లేదు, ఇప్పుడు అంటే లాక్డౌన్ నడుస్తుంది కదా, సో ఎవరిని నేను ఇన్వైట్ చేయట్లేదు. సో అందరు భయపడుతున్నారు కోవిడ్-19కి. సో బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎవరైనా కొత్త వాళ్ళను పిలవాలన్నా భయపడుతున్నారు. సో ఇప్పుడైతే ఎవరు రాలేదు. సో మేమే ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. మామూలుగా లావణ్య త్రిపాఠి గారితో ఫస్ట్ మీకు మ్యారేజ్ అయింది అనేసి మీరు క్లెయిమ్ చేశారు సార్. తర్వాత తమన్నా గారితో కూడా మీకు మ్యారేజ్ అయింది అన్నారు సార్. అసలు లావణ్య త్రిపాఠి గారితో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తమన్నా గారితో మళ్ళీ ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది? సో యాక్చువల్గా నేను అరౌండ్ అందాల రక్షసి మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు లావణ్య త్రిపాఠి పరిచయం అయింది. ఓకే సార్. మీరు ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది ఎప్పుడు సార్? నేను 2013 నుంచి వర్క్ చేస్తున్నాను ఇండస్ట్రీకి, యాజ్ ఏ రైటర్ కమ్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అలానే పరిచయం అనమాట లావణ్య. సో అలా లావణ్యతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాను. సో ఫస్ట్ డేటింగ్స్ అలా జరిగాయి. సో నేనే ప్రపోజ్ చేశాను లావణ్యకి. సో యాక్సెప్ట్ చేసింది. అండ్ ఐ మీన్ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాం అనమాట నేను లావణ్య ఇద్దరు. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రార్ కూడా చూపించాను, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించాను. సో ఇట్లానే నాకు లావణ్యకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మంచి రిలేషన్షిప్ ఉందనమాట. ఎక్కడ ఉన్నారు సార్? మామూలుగా ఎక్కడ స్టే చేసేవాళ్ళు సార్? మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మీ ఇంట్లో? ఓకే. సో అంటే ఈ విషయం వాళ్ళ లావణ్య వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. ఓకే. సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి. ఎందుకు చెప్పలేదు సార్ వాళ్ళ పేరెంట్స్? అంటే ఇక వాళ్ళు ఒప్పుకోలే అనమాట. అప్పట్లో కొంచెం కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి అనమాట. సో ఇక లవ్ మ్యారేజ్ అంటే తెలియదు. లవ్ ఇస్ బ్లైండ్ అనుకున్నారా? అదే లవ్ మ్యారేజ్ అంటే కొన్ని ఇష్యూస్ అవుతాయి కదా, సో పేరెంట్స్ నుంచి. సో ఇక ఇంట్లో తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఎందుకు లావణ్యతో విడిపోవడం జరిగింది అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటారో తెలుసు కదా, మామూలుగా యాక్ట్రెస్ మామూలుగా కొంతమందితో అఫైర్స్ ఉన్నాయన్నమాట లావణ్యకి. సో అందువల్ల నాతో టైం స్పెండ్ చేయడం తగ్గించేసింది. సో నవీన్ చంద్ర ఉన్నాడు కదా హీరో, నవీన్ చంద్ర. సో హీరో నవీన్ చంద్రకి లావణ్యకి ఎఫైర్ ఉంది. అండ్ కమెడియన్ అజయ్ ఉన్నాడు కదా, సో అజయ్కి లావణ్యకి. కమెడియన్ అజయ్ విలన్? విలన్ కొన్ని అంటే కొన్ని మూవీస్లో కామెడీ సీన్స్ చేస్తాడు, సో కొన్ని మూవీస్లో విలన్ క్యారెక్టర్ ఇస్తాడు. సో ఆ విలన్ అజయ్ అండ్ లావణ్యకి సమయ ఫైర్ ఉందన్నమాట. అండ్ కార్తీక్ సింగర్ ఉన్నాడు కదా, సో సింగర్ కార్తీక్తో లావణ్యకి కూడా సమయ ఫైర్స్ ఉన్నాయన్నమాట. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా సార్? పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా, లేదంటే ఎక్కడైనా కొన్ని వెబ్సైట్లో చదివి చెప్తున్నారు? లేదు, నాకు తెలుసు. అంటే ఎవరెవరితో మూవ్ అవుతుందో నాకు తెలుస్తుంది కదా. సో అలా సో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది లావణ్య. సో అందువల్ల నేను లావణ్యతో డివోర్స్ చేసుకోవడం జరిగింది. ప్రూఫ్స్ ఉన్నాయా సార్? యాక్చువల్గా నా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించింది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండే నా దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ లేదు నా దగ్గర. అది ఎప్పుడైతే విడిపోయామో అప్పుడు చింపిపడేసాను అనమాట. సో అంటే ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్సెస్ కావాలి అంటే మనకు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. మేడం నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ప్రజెంట్ లేదు, ప్రజెంట్ కాంటాక్ట్లో లేదు నాకు. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అడిగితే ఇస్తారనమాట, ఫైల్ ఉంటుంది. అసలు ఫస్ట్ మ్యారేజ్, మీరు మ్యారేజ్ అనుకున్నప్పుడు లావణ్య త్రిపాఠి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మీరు ఏమి లేదు పూరంబోకు అట్లనే ఉందా, మిస్ చేసినాడా లేదంటే? అంటే లావణ్య వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అవును సార్. ఆబ్వియస్. సో వాళ్ళది ఇక్కడ కాదు, వాళ్ళది అయోధ్య, సమ్ వేరే స్టేట్ వాళ్ళది. కరెక్ట్గా మీరు చెప్పేవన్నీ గూగుల్లో ఉన్నవే ఉన్నట్టుగా ఉంటాయి సార్, తప్పుగా అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు లావణ్య త్రిపాఠి అని కొట్టి చూస్తే ప్లేస్ ఆఫ్ బర్త్ అయోధ్య, వాళ్ళ నాన్న నేమ్ ఉండదు మీకు తెలియదు, వాళ్ళ నాన్న ప్రొఫెషన్ ఉంటుంది మీకు తెలుసు. అంటే ఇట్లాంటివి ఎలా చూస్తారు సార్? వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు రాదు, మీరు చూడండి గూగుల్లో వస్తుంది సార్. వస్తుందా? ఓకే. సో వాళ్ళ ఫాదర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ మదర్ సమేదో జాబ్ టీచర్.
సో వాళ్ళ సిస్టర్ వచ్చేసి శివాని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. మీరు కూడా ఏదో సిబిఐ లో పని చేస్తున్నారు? యా, సిబిఐ లో కొన్ని మంత్స్ చేశాను నేను. ఏం పని సార్? యాజ్ ఏ సీనియర్ ఇన్వెస్టిగేటర్ గా చేశాను. మీరా? యా. కేసు అయిపోతారు సార్ వాళ్ళు. కరెక్టే కానీ, అంటే మీరు సిబిఐ లో చేశారా? నిజంగా చేశాను, నిజంగా. అంటే ఏంటి సార్ దాని ఫుల్ ఫామ్? సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందులో ఎట్లా ఉంటుందంటే వర్క్ చాలా ఉంటాయి. నేను వర్క్ చేసినప్పుడు మార్నింగ్ 10:30 అట్లా వెళ్తాము, ఒక్కొక్కసారి నైట్ 11:30 వరకు కూడా సిబిఐ ఆఫీస్లో ఉంటాము. మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే. సిబిఐ ఆఫీస్ కోటిలో ఉంటుంది. యాక్చువల్గా అఫీషియల్ వర్కింగ్ టైం 10:30 to 5, కానీ మీరు ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీస్ బిల్డింగ్స్లో లైట్స్ ఇంకా ఆన్లోనే ఉంటాయి, 11 వరకు కూడా ఆన్లోనే ఉంటాయి. సో కొన్ని కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే సిబిఐ అంటే సిబిఐగా ఉన్నప్పుడు మీరు ట్యాకిల్ చేసిన ఏదైనా ఒక మంచి కేసు చెప్తారు? చాలా కేసెస్ డీల్ చేశాను. కిడ్నాప్ కేసెస్, కొన్ని మర్డర్ కేసెస్, క్రైమ్ కేసెస్, ఎక్కువ సివిల్ కేసెస్ డీల్ చేసేవాడిని. సో కొన్ని క్రిమినల్ కేసెస్ డీల్ చేసేవాడిని. మీరు హీరోయిన్స్ పైన, హీరోల గురించి, తర్వాత పొలిటీషియన్స్ గురించి సిబిఐకి మీరు కూడా వచ్చేసినారు. ఇంకా మీకు మిస్ అయిందంటే క్రికెట్ ఇలాంటివి ఏదన్నా మిస్ అయి ఉంటారు సార్? వాటి గురించి కూడా చెప్పేసి. క్రికెట్ నాకు ఇంట్రెస్ట్ తొక్కేసినారు సార్? క్రికెట్ నాకు ఇంట్రెస్ట్. నేను తెలంగాణ స్టేట్ బోర్డు ఉంది కదా, క్రికెట్ బోర్డు, నేను దాని నుంచి 2 times ఆడాను. తెలంగాణ స్టేట్ ఆడారా? కరెక్టే. అప్పుడు తెలంగాణ స్టేట్ లేదు కదా సార్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. లేదు, అప్పుడు కాదు, ఈ అరౌండ్ 2015 అనుకుంటా. ఫిఫ్టీన్లో నేను 2 times ఆడా, 15 and 16 కావచ్చు, 2 times ఆడాను. ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫోటోస్ ఏం లేవు. అంటే నాకు క్రికెట్ ఇంట్రెస్టే ఉండేది అనమాట గేమ్స్లో. సో నేను క్రికెట్ ఆడేవాడిని. నాకు టచ్లో ఉన్నారు కొంతమంది క్రికెటర్స్ కూడా. టచ్లో ఎవరెవరు సార్? నేమ్స్ రవి అనే సంథింగ్ ఉంటాడు, ఒక క్రికెటర్ ఏదో సంథింగ్. కొంతమంది ఉన్నారు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఫేముడు? ఫేమ్ వాళ్ళంటే నాకు అప్పట్లో ధోని పరిచయం ఉండే అనమాట. ధోనితో మామూలుగా కలవలేదు డైరెక్ట్, కాకపోతే ఫోన్లో మాట్లాడేవాడిని. ఏ ధోని సార్? క్రికెటర్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. పొరపాటున ఉన్న మీ ఊర్లో ధోని ఉన్నాడు? మహేంద్ర సింగ్ ధోనినే కదా ఇండియా క్యాప్టెన్. ఓకే. సో అంటే క్రికెటర్స్ వాళ్ళు ఏంట్లా ఎట్లా ఉంటాయంటే ఎవ్రీ మూమెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది వాళ్ళకి. నాకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా అతనికి ఎందుకు కాల్ చేసావు అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. క్రికెట్ బోర్డు, ఇండియన్ క్రికెట్ బోర్డు ఎంక్వైరీ చేస్తుంది. అంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను, అట్లా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. క్రికెటర్స్ ఎందుకంటే స్కామ్స్ చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు దాన్ని క్రికెట్ లాంగ్వేజ్లో బుకీలతో ఇది. సో సమ్ అవి చేస్తారని చెప్పి, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఒక 5 minutes 10 minutes బయటకు వెళ్ళొచ్చినా కూడా వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇవి క్యాజువల్గా పేపర్లో అవి రాస్తూ ఉంటారు, అవి చదివి ఏమన్నా మీరు తెలుసుకున్నారా లేదంటే ఎట్లా? నేను మామూలుగా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు అనమాట, నువ్వు ఎవరు ఏం చేస్తావు అని చెప్పేసి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను, సో ఇలా ధోని ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేవాడిని అనమాట. ధోని ఫ్యానా? ధోనికి బాగా సంబంధం అసలు? ధోని ఫ్యాన్ నేను అంతే. సో అలా మాట్లాడదాం అని చెప్పేసి కాల్ చేసి మాట్లాడేవాని. ఇంకా ఎవరైనా సార్? లేదు. అంటే కోహ్లీతో, అనుష్క శర్మతో? లేదు లేదు లేదు. అండ్ మళ్ళీ లావణ్య త్రిపాఠి గారు సార్ అలా విడిపోయారు కదా సార్? తర్వాత తమన్నా గారు ఎలా పరిచయం అయ్యారు సార్? సో లావణ్యతో బ్రేకప్ అయిపోయిన తర్వాత మామూలుగా ఒకరోజు తమన్నాకి కాల్ చేశాను అనమాట నేను. ఓకే. ఎందుకు అంటే ఓదార్పు కోసమా సార్? లేదు, బాహుబలి షూటింగ్ జరుగుతుందా మరి, బిఫోర్ బాహుబలి షూటింగ్. సో నార్మల్గా కాల్ చేశాను అనమాట, నాకు ఆల్మోస్ట్ అందరి నెంబర్స్ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళవి. సో కాల్ చేశాను అనమాట మాట్లాడదామని చెప్పేసి. సో కాల్ చేస్తే సరిగా రెస్పాండ్ అవ్వలేదు అనమాట. సో ఎవరో కాల్ చేశారులే అనుకోని చెప్పేసి సో మాట్లాడాను. నేను సో అండ్ సో క్యాస్టింగ్ డైరెక్టర్గా చేశాను ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మూవీస్కి, అండ్ రైటర్గా కూడా చాలా మూవీస్కి వర్క్ చేశానని చెప్పేసి చెప్పాను అనమాట. సో సరిగా రెస్పాండ్ అవ్వలేదు, కాల్ కట్ చేసింది అనమాట. సో అప్పుడు కొంచెం తమన్నాకు ఫేమ్ ఉండే అనమాట అప్పుడు బాహుబలి మూవీ టైంలో. సో ఇక మీకు తెలుసు కదా హీరోయిన్స్ కొంచెం ఫేమ్ రాగానే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు. తర్వాత మీరు అదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కాల్ చేసి చెప్పారు, అది ఓకే సార్. తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ ఎక్కడ ఎప్పుడు గెలిచారు సార్?
కలవడం అంటే నేను కాఫీకి ఇన్వైట్ చేశాను అన్నమాట తమన్నాని. సో ఇంటికి వచ్చింది. మీ ఇంటికి వచ్చిందా సార్? అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అన్నమాట, మొత్తం చెప్పాను నేను చాలా మూవీస్ కి. చాలా మూవీస్ లో వచ్చేసాను కానీ ఎక్కడ పేరు ఉండదు. ఉంటుంది ఉంటుంది, నేమ్ ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉంటుంది అఫీషియల్ గా నా నేమ్ ఉంటుంది. రైటర్స్ లిస్ట్ లో ఉంటుంది, సీనియర్ ఆర్టిస్ట్ లిస్ట్ లో ఉంటుంది. నేను ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేశాను 2015. శివాజీ రాజా ప్యానెల్లో నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అందులో. 2014లోనేమో నరేష్ ప్యానెల్ మెంబర్ నేను. 2015లో శివాజీ రాజా ప్యానెల్ నుంచి పోటీ చేశాను అనమాట. సో నాకు అపోనెంట్ శ్రీకాంత్ హీరో తెలుసు కదా, సో హీరో శ్రీకాంత్ అనమాట. అప్పుడు శ్రీకాంత్ గెలిచాడు. సో నేను అప్పుడు ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా నేను పోటీ చేశాను అనమాట, 2016 ఆ టైంలో కూడా పోటీ చేశాను నేను. సో నాకు దగ్గర పరిచయం అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నరేష్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. టీకి మీ ఇంటికి వచ్చిన తర్వాత కాఫీకి ఇన్వైట్ చేశాను. సో అప్పుడు నా గురించి చెప్పాను అనమాట, నేను చాలా మూవీస్కి వర్క్ చేశాను, ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను నేను రైటర్గా అండ్ కాస్టింగ్ డైరెక్టర్గా. అప్పుడు సమ్ ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయింది అనమాట నాకు తమన్నాకి. ఎటు మీరు కలిశారు, తర్వాత మీ ఇంటికి కాఫీకి ఇన్వైట్ చేశారు, మేడం గారు కూడా వచ్చారు, ఎంత చెప్పారు కదా సార్, పనిలో పని కొద్దిగా కిస్సింగ్స్ హగ్గింగ్స్ కూడా జరిగినాయని చెప్పేస్తే ఇంకా పాపులర్ అయిపోయింది. చెప్పకూడదు తెలుసు అందరికి, అట్లాంటివి కూడా జరిగినాయా సార్? నేనేం చెప్పిన అవసరం లేదు కానీ, అంటే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకి తగిన వాళ్ళతో ఉంటారు, మీతో ఉండడం అనేది కొద్దిగా. యా అదే చెప్తున్నాను అంటే, అప్పుడు నేను తమన్నాకి యాజ్ ఏ రైటర్ కమ్ కాస్టింగ్ డైరెక్టర్గా పరిచయం అనమాట. సో నేను తనతో చెప్పాను అనమాట, నేను కొన్ని హీరో ఆడిషన్స్ కూడా అటెండ్ అయ్యాను, కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఇట్లా మామూలుగా డైలీ కాల్స్ చేసేవాడిని, చాటింగ్ చేసేది. సో ఇలా కలుస్తూ ఉండేవాళ్ళం మన, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం. సో ఇలా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను అనమాట నేను. సో ఇక వాళ్ళ తమన్న వాళ్ళ ఫాదర్ బిజినెస్ మ్యాన్ అనమాట, అతనికి చాలా బిజినెస్ ఉన్నాయి. సో ఇక వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట. మంచోడు లవ్ చేసినామని, ఏ మంచోడా చెడ్డోడు అనేవి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఫీలోస్కి మనీ అన్నా ఉండాలి, ఓ 10 crores అలా అసెట్స్ ఉంటే చాలు వాళ్ళకి. 10 crores పది కోట్లకి ఏమవుతుంది సార్? వాళ్ళకు మీరు నెంబర్ అన్నా కరెక్ట్గా పెద్ద చెప్తే ఓకే, మీరు కలిసి ఉంటారు మాట్లాడుంటారు అనుకోవచ్చు. అంటే తమన్నా ఎలా ఉండేది అంటే సమ్ యాటిట్యూడ్ చూపించేది, యాటిట్యూడ్ అంటే నేను ఇక పరిచయం కాబట్టి నాతో మంచిగా ఫ్రెండ్లీగానే ఉండేది. సో నేను మామూలుగా కాల్ చేసి రమ్మంటే వచ్చేది. అంటే నేను బాహుబలిలో యాక్ట్ చేశాను అనమాట, నేను ఫస్ట్ మూవీ బాహుబలి 1లో యాక్ట్ చేశాను. ఏదో పాట కూడా పాడినాను అన్ని? లేదు సాంగ్ పాడలేదు. ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్ పాడినానని, మర్చిపోయినట్టున్నారు. అయ్యా బాగా మీరు రాసుకొని బాగా ప్రిపేర్ అవ్వాలి సార్, లేదంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకొక ఇంటర్వ్యూలో మర్చిపోతే ఇబ్బంది అయిపోతుంది. సింగర్ నేను, కొన్ని కొన్ని మూవీస్లో సాంగ్స్ పాడాను, అందుకు బాహుబలిలో కూడా పాడేసాను అని చెప్పి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో వర్క్ చేశాను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో వర్క్ చేశా. వర్క్ అంటే ఏం వర్క్ సార్? ఇప్పుడు ఆఫీస్ బాయ్గా కూడా చేస్తూ ఉంటాం. ఒక సాంగ్ పాడా అనమాట, సో ఒక సాంగ్ పాడినా కూడా అతనితో కలిసి వర్క్ చేసిన. సాంగ్ పాడి సాంగ్కే పని చేస్తుంటే పర్వాలేదు సార్, లేదంటే తమన్ ఆఫీస్లో చాలా రకాల పనులు ఉంటాయి కదా సార్. అంటే నేను సింగర్ని అప్పుడు. సో అనిరుద్ధతో వర్క్ చేశాను, దేవిశ్రీతో వర్క్ చేశాను, తమన్తో వర్క్ చేశాను. అండ్ సార్ మీరు కాస్టింగ్ డైరెక్టర్ తర్వాత రైటర్, హీరోకు ఆడిషన్స్ ఇచ్చారు అంటే ఆర్టిస్ట్ కూడాను, తర్వాత మ్యూజిక్ బ్యాండ్స్ అండ్ వాళ్ళతో ట్రూప్లో వర్క్ చేశారు, మల్టీ టాలెంటెడ్ సార్ మీరు. అంటే ఇక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అంటే బట్ మీలా అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా నరేందర్ అని ఒక నరేందర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు మీకు, అమృతం ప్రోగ్రాంలో చేస్తాడు నరేందర్ అని, అతని పేరు హర్షవర్ధన్. సో అతను ఆర్టిస్ట్ అని అందరికి తెలుసు, కానీ అతను మంచి రైటర్ కూడా, స్టోరీస్ కూడా ఇచ్చాడు కొన్ని మూవీస్కి అతను. యా సో అతను కూడా మంచి టాలెంటెడ్, నాకు పరిచయం అనమాట హర్ష. ఇంతమంది ఉన్నప్పుడు అతను కూడా ఉంటాడు. యా అంటే నేను రైటర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు పరిచయం అనమాట. సో అప్పుడు అడిగాడు అనమాట, సో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు రైటర్గా? సో నేను సో అండ్ సో సాయినాథ్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. నేను రీసెంట్గా 2019లో హేమంత్ పూవాడ్ అని పెద్ద డైరెక్టర్ అనమాట, సో అతని దగ్గర కూడా నేర్చుకున్నాను. గ్లిటర్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది బంజారా హిల్స్లో ఫిల్మ్ నగర్ దగ్గర. సో అందులో ట్రైనింగ్ తీసుకున్నాను.
సో అలా స్టోరీస్ ఇచ్చాను కొన్ని మూవీస్కి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా కొన్ని మూవీస్కి ఇచ్చాడు. నేను ఎక్కువ గీతా ఆర్ట్స్కి అంటే ఎంత టాలెంట్ ఉంది, ఎప్పుడైనా మాకు ఇబ్బంది అనేసి మిమ్మల్ని ఏమన్నా తొక్కేశారు? లేదు, హర్ష మంచిగానే ఉండేవాడు. అంటే ఆయన దొక్కేశాడు అని కాదు సార్, మామూలుగా మీరు ఇండస్ట్రీలో క్లైమ్ చేసే ఇండస్ట్రీలో నాకు ఎవరితో ప్రాబ్లం వచ్చింది అంటే, హీరో శ్రీకాంత్ వల్ల రిలేటివ్ ఒకతను ఉన్నాడు, రైటర్. అతను చాలా మూవీస్కి వర్క్ చేశాడు రైటర్గా. సో అతని నుంచి నాకు ప్రెషర్స్ వచ్చేవన్నమాట. సో ఇట్లా హీరో శ్రీకాంత్ అండ్ సో వాళ్ళ నుంచి కొన్ని ప్రెషర్స్ వచ్చినాయి అప్పుడు. సో అట్లా కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాను నేను కొన్ని. ఈ తమన్నా గారితో ఎలా సార్? సో ఇక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాను, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో ఓకే, దాంతో బ్రేకప్ అయిపోయాము. సో ఆ తర్వాత టచ్లో ఏం లేదు నాకు. లవ్ ఫెయిల్యూర్ సార్? అంటే ఇక అంతే కదా. బాగా బాధపడి ఉంటారు సార్? అంటే కొంచెం బాధపడతాం. ఏడ్చారా సార్? ఏడవడం అంటే ఏమి ఉండదు. లేదు సార్, అంటే మీలాంటి పెద్దోళ్ళకు బ్రేకప్లు కలవడాలు అన్నీ మామూలు ఏముంటాయి అట్లా. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి ఇష్యూస్. సో రీసెంట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు డైరెక్టర్. సో అతను వాళ్ళ మిసెస్ నుంచి డివోర్స్ తీసుకున్నాడు, అందరికి తెలుసు అది. సో ఎందుకు తీసుకున్నాడు కూడా అందరికి తెలుసు. మనోడు చేసే పనులన్నీ అలా ఉంటాయి, రామ్ గోపాల్ వర్మ చేసే పనులన్నీ, హీరోయిన్స్తో చేసే పనులన్నీ అలానే ఉంటాయి కాబట్టి. సో అతనితో వాళ్ళ మిసెస్ చూసారా సార్? ఎప్పుడైనా హీరోయిన్స్తో తను కలిసి ఉండేది, మనం అయితే ఎప్పుడు చూడలేదు కదా అంటా ఉంటాడు. నేను డైరెక్ట్ చాలాసార్లు కలిసా రామ్ గోపాల్ వర్మని. అంటే అప్పుడు ఎట్లా సార్ ఇద్దరు బెడ్ పైన పడుకోన్నారు? అట్లనే కాదు, చూసా హీరోయిన్స్తో ఎంజాయ్ చేసేటప్పుడు నాకు పరిస్థితి. అంటే అంతేలేను, ఫోటోలు కూడా రిలీజ్ చేస్తుంటాడు ఎప్పుడైనా. ఒక మూవీ ప్లాన్ చేసాం, అది కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎట్లా సార్, ఆయన్ని హీరోగా పెట్టి మీరు తీయాలనుకున్నారా, లేదా మిమ్మల్ని హీరోగా పెట్టి ఆయన తీయాలనుకున్నారు? నన్ను హీరోగా పెట్టి ఆయన తీయాలనుకున్నాడు మూవీ. నేను రామ్ గోపాల్ వర్మతో ఒక మూవీకి వర్క్ చేశాను. రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు అంటే, నాకు పిచ్చి ఉంది కానీ మరీ అంత పిచ్చి లేదు అంటాడు సార్ రామ్ గోపాల్ వర్మ. బట్ స్టిల్ మిమ్మల్ని పెట్టి తీయాలన్నాడంటే కాస్త ఎక్కువే ఉన్నట్టు. ఇప్పుడు ఏం చూస్తాడంటే, రామ్ గోపాల్ వర్మ కూడా ఒక క్యాండిడేట్ హీరో రోల్కి సూట్ అవుతాడా లేదా అని చూస్తాడు మెయిన్. ఓకే ఇతను సూట్ అవుతాడు అని చెప్పేసి అతను ఫిక్స్ అయిపోయాడంటే మూవీ చేసేస్తాడు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం కొత్త హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది రామ్ గోపాల్ వర్మనే. ప్రతి మూవీకి కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. సో ఇక రామ్ గోపాల్ వర్మ స్పెషలైజేషన్ అంటే, అతని అన్ని క్రైమ్ మూవీస్ వస్తాయి ఎక్కువ, రొమాంటిక్ ఫిల్మ్స్ వస్తాయి, జిఎస్టీ కానివ్వండి, మొన్న ఏదో సమ్ బ్యూటిఫుల్ ఏదో తీశాడు. సో లేటెస్ట్గా ఏదో కమ్మ రాజ్యంలో. ఇప్పుడు అంతా బ్యాక్ సార్, లాంగ్ బ్యాక్. మీరు ఇప్పుడు ఫాలో అవుతున్నట్టు లేరు సార్ అతన్ని, అంటే ఇండస్ట్రీ రీసెంట్గా ఇదేదో కరోనా అని చెప్పేసి కూడా సినిమా తీస్తున్నాడు, రిలీజ్ అయిందో లేదో తెలియదు. క్లైమాక్స్ రిలీజ్ అయిన నేకుడు చూసారా సార్? నేకుడు చూసా, టీజర్ చూశాను నేను, ట్రైలర్స్ అవి చూశాను. సో అవన్నీ కామన్, మన రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ అంటేనే ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అని అందరూ గెస్ చేస్తారు. సో జనాలు ఎగబడి చూసేది కూడా అందుకే. కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అది. ఓకే సార్, లావణ్య త్రిపాఠి గారు తర్వాత హీరోయిన్ తమన్నా గారితో మీదే, వాళ్ళిద్దరి పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు సార్ మీరు, వేరే హీరోయిన్స్ అందరూ ఉండదు? నేను వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరు గురించి చెప్పాను అంతే. వాళ్ళు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా సార్ తమన్నా గారి తర్వాత? తమన్నా గారి తర్వాత కాజల్ అగర్వాల్ లేదు. అంటే నాకు వేరే హీరోయిన్స్ కాకుండా వేరే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళ గురించి వద్దులేండి, వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ గురించి చెప్తే బాగుండదు కూడా. తర్వాత బాలీవుడ్కి కూడా మీరు వెళ్ళారు కదా సార్? నేను బాలీవుడ్లో ఒక 2 ఫిల్మ్స్లో మాత్రమే చిన్న రోల్స్ చేశాను అనమాట, ఒక 2-3 మినిట్స్ ఉండే రోల్స్ చేశాను బాలీవుడ్లో. సో ఇప్పటికే మీకు తెలుసు బాలీవుడ్లో ఎలా ఉంటుందో కూడా తెలుసు. అంటే అవి రిలీజ్ కాలేదా సార్? రిలీజ్ అయ్యాయి. రిలీజ్ మిమ్మల్ని ఎడిట్ చేయాలి? లేదు, ఉన్నాయి. ఉన్నారా? మీరు ఉన్నారా వాటిలో? బాలీవుడ్ ఏ మూవీ సార్? నాకు నేమ్స్ ఐడియా లేవు, 2 మూవీస్ చేశాను. చేసిందే 2 సినిమాలు, అది వేరే హ్యాపీయర్లు కూడా గుర్తులేదంటే ఎట్లా సార్? అదే చెప్తున్నాను కదా, నేను చాలా మూవీస్కి వర్క్ చేశాను. నేను రైటర్గా ఆల్మోస్ట్ 100 ఫిల్మ్స్కి వర్క్ చేశా. అన్ని మూవీస్ బాలీవుడ్లోనా సార్? ఇక్కడ సార్ టాలీవుడ్లోనే ఆల్మోస్ట్. మరి బాలీవుడ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్? బాలీవుడ్ అంటే ఆఫర్ వచ్చింది నాకు బాలీవుడ్, ఒక 2 ఫిల్మ్స్లో చేశాను. సో అంతే. టాలీవుడ్ గురించి చెప్పినాం, బాలీవుడ్ కూడా పేరు కూడా వేసేస్తే కొద్దిగా పేరు వచ్చేస్తుంది. హాలీవుడ్ కూడా మెన్షన్ చేద్దాం సార్, ఏమైపోతుంది?
బాలీవుడ్ లో చేశా. హాలీవుడ్ లో ఒక మూవీ చేశా అంతే. హాలీవుడ్ లో చేసినారా సార్? ఒక మూవీకి వర్క్ చేశా. ఏ మూవీ సార్? ఒక చిన్న అది ఏంటంటే ఒక యాక్షన్ ఫిల్మ్ కి చేశాను. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సార్? చిన్న మూవీ అదేదో. మిషన్ ఇంపాసిబుల్. మూవీ నేమ్ నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు 2015 అనుకుంటా నాకు తెలిసి. నేను యాక్ట్ చేసిన అంటే యాజ్ ఆర్టిస్ట్ గా 2014-15 చేశాను. 16 వచ్చేసి నేను లాస్ట్ ఫిల్మ్ కి వర్క్ చేసింది రంగులరత్నం మూవీకి స్క్రిప్ట్ ఇచ్చా. ఐ మీన్ 2016 రిలీజ్ అయినట్టుంది రంగులరత్నం. రాజ్ తరుణ్ గారు. యా రాజ్ తరుణ్ ది. అండ్ నేను ఆర్టిస్ట్ గా లాస్ట్ మూవీ ఏంటి అంటే ఈ హాలీవుడ్ కాన్సెప్ట్ బాగుంది సార్. హాలీవుడ్ కి ఎలా వెళ్ళారు సార్? సో ఇప్పుడు మా పిన్ని వీణా అని యుఎస్ఏ లో ఉంటుంది అనమాట. సో నాకు ఒక మూవీలో రికమెండ్ చేసింది అనమాట. సో నాకు హైదరాబాద్ లోనే జరిగింది అది షూటింగ్. సో అలా నాకు ఆఫర్ వచ్చింది చేశాను అనమాట. సో ఒకటే ఫిల్మ్ చేశాను హాలీవుడ్ లో. మళ్ళీ ఎందుకు సార్ ఇంట్రెస్ట్ లేదా అక్కడ? చేస్తాను, నేను ఏదైనా చేస్తాను. నేను బాలీవుడ్ అని కాదు, హాలీవుడ్ అని కాదు, ఏదైనా ఏదైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. సో మీకు రీసెంట్గా తెలుసు అంటే ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఏ మీరు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కదా. యా ఇప్పుడు నెపోటిజం గురించి చెప్పాలి అంటే బాలీవుడ్లో రీసెంట్గా సుశాంత్ సింగ్ రాజ్పూట్ సూసైడ్ కేసు జరిగింది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటి అంటే అది ఒక మర్డర్ అని చెప్పేసి తెలిసింది. సో మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఉన్నాడు అండ్ కరణ్ ఉన్నాడు. కరణ్ అనేసి అంటున్నారంటే మీకు కరణ్ జోహార్కి పరిచయం ఉందా సార్? లేదు లేదు లేదు, నేను చూశాను మీడియా న్యూస్ చూశాను. అతనితో కలిసి ఏదో వర్క్ చేశారు ఒకటి. అయితే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోస్ కొడుకులు వాళ్ళందరూ అన్నమాట. సో ఇటునే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఆఫర్స్ రాకుండా చేయడం. నేను చూసిన అంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుశాంత్ సింగ్కి అరౌండ్ 15 ఫిల్మ్స్ మిస్ అయ్యాయి బికాజ్ ఆఫ్ నెపోటిజం. సో ఇప్పుడు అంటే నెపోటిజం అనేది టాలీవుడ్లో కూడా ఉంది. సో మీరు తీసుకుంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కానివ్వండి, హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, నాగార్జున కొడుకులు అఖిల్ కానివ్వండి, నాగ చైతన్య కానివ్వండి. సో ఇట్లా వాళ్ళ కొడుకులే ఇండస్ట్రీలో ఎదగాలి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళ కొడుకులు కాక మిమ్మల్ని చేయరు కదా సార్? ఎవరైనా ఇప్పుడు మీ కొడుకుంటే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళు చేయరు కదా. యా కరెక్టే. అయ్యా వాళ్ళు ఎదగాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తారు. సో అట్లా వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్త కొత్త మూవీస్ కొన్ని మంచి స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఒక మంచి డైరెక్టర్ కొత్త హీరోతో సినిమా చేస్తున్నాడని తెలిసింది అనుకో, సో వాడికి ఇంతో అంత ఇస్తారు, ఒక 10 lakhs ఇచ్చేసి నువ్వు సైడ్ అయిపోరా అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోష్ మూవీ ఉంది నాగ చైతన్య, అది మీరు చేయాల్సింది. నేను చేయాల్సింది కాదు. సో జోష్ మూవీ ఫస్ట్ వేరే కొత్త హీరోతో చేశారనమాట. సో తను ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ 40% షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హీరోకి సమ్ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ నాగ చైతన్యతో చేశారనమాట. నాగ చైతన్యతో చేసినా కూడా జోష్ అది ఫీల్ అయిపోయింది. నాగ చైతన్య చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. నాగ చైతన్య నాకు ఫ్రెండ్ అండ్ నాగ చైతన్య నేను ఒకే టైంలో వచ్చాం ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఒకనొక టైంలో నాగ చైతన్య ఫ్యాన్స్ నా ఇంటికి వచ్చి బెదిరించారు కూడా నన్ను. ఉలిక్కుపడలేసుంటారు కదా సార్? మళ్ళీ అదే చెప్తున్నాను కదా, నా ఇంటికి వచ్చి బెదిరించారు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను నాగ చైతన్య మీద. సో నాకు అపాలజీ కూడా చెప్పాడు నాగ చైతన్య. సో నాకు తెలీదు నా ఫ్యాన్స్ ఇట్లా వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి, నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు. ఫ్యాన్తో ఏమైనా మాట్లాడతారా సార్? ఫోన్ చేద్దాం. సార్ నేను ఫ్యాన్తో మాట్లాడతా. నేను చేయను సార్. నేను నెంబర్ ఇస్తాను. నన్ను అడిగినారు సార్, నాకు ఒకసారి మాట్లాడిపి అనేసి. ఇచ్చేయండి. నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు చాలామంది. విజయవాడ, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ చాలామంది టచ్లో ఉంటారు. మచ్చ ఇదే సార్తో ఇంటర్వ్యూ ఉంటే ఫోన్ చేపిమన్నావు కదా ఫ్యాన్గా మాట్లాడతానే, ఒకసారి సార్తో మాట్లాడైతే. అవుట్ స్పీకర్. హలో హలో హలో, సునీత్ మాట్లాడుతున్నాను. చెప్పండి. యా బాగున్నాను అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏదో ఈ మీడియా వాళ్ళ పుణ్యం అని కొంచెం. అవును చెప్పండి. ఏంటి సార్ మీరు
లాక్డౌన్ లో ఎలా గడుపుతున్నారు మీ టైం? సో నా ఇంటర్వ్యూస్ కాకుండా ఇంకా వేరే ఎవరి ఇంటర్వ్యూస్ చూస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ, ఓకే, రాకేష్ మాస్టర్. సో రాకేష్ మాస్టర్ గారు నా గురించి ఏదో తిట్టారు కదా మొన్న ఏదో టీవీలో. నేను పెద్ద జఫాగానే అని తిట్టాడు కదా రాకేష్ మాస్టర్, మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన జఫా సార్, మీ గురించి ఆయన ఎలా చెప్తారు? నేను ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, ప్రీవియస్ 3 ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను రాకేష్ మాస్టర్ ఇంకోసారి నేను ఇట్లాంటి ఏమైనా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసినా, నెగిటివ్ గా ఏమన్నా పబ్లిసిటీ చేసినా నా గురించి నేను 100% పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది రాకేష్ మాస్టర్. యా, నా ఫ్యాన్స్ అందరూ డైరెక్ట్ వెళ్ళి కొడదామని అంటున్నారు రాకేష్ మాస్టర్ ని. అదే ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు అని చెప్పేసి, వయసులు చాలా పెద్దవాడు కదా రాకేష్ మాస్టర్, మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుంటే జరుగుతుందనే నేను అదే చెప్పాను అనమాట. సో ఇంకోసారి నా గురించి మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి చెప్పాను. ఇంకా లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? మరి లాక్డౌన్ సక్సెస్ అయినా అనుకుంటున్నారా? సక్సెస్ అయిందంటారా, లాక్డౌన్ ఫెయిల్ అయిందంటారా? మరి దీని మీద కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? లాక్డౌన్ ఫెయిల్ అయిందని అందరికి తెలుసు, కాకపోతే మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని సమర్థిస్తారా? సో మరి నెక్స్ట్ 2021 లో జనరల్ ఎలక్షన్స్ ఉంటే మీరు ఏ పార్టీ ఓటేస్తారు? నెక్స్ట్ 2021 లో జనరల్ ఎలక్షన్స్ పెట్టిస్తే ఏ పార్టీకి ఓటేస్తారు? నేను బీజేపీ అండి, నేను బీజేపీ జనసేన. ఓకే, మన అందరం కలిసి పోరాడదాం, మార్పు తెప్పిద్దాం సమాజంలో. అవునండి, మన యూత్ సపోర్ట్ ఉండాలండి పాలిటిక్స్ లో రావాలి. యూత్ పాలిటిక్స్ లో రావాలి, మెరుగైన సమాజం తీసుకురావాలి. కాదండి గంధర్ గారు, ఇప్పుడు మీరు ఆర్మీ ఫామ్ చేసి ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలండి? చెప్పాలండి. ఇంకా చాలా మంది అభిమానులు మీరు మిమ్మల్ని సినిమాల్లో ఇలా చేశారు, చాలా బాగా ఉంది. మరి మీ హీరోని అంత మంది మోసం చేశారంట కదా, పెద్ద పెద్ద హీరోలు అంతా హీరోయిన్స్ కూడా మోసం చేశారు, మీరు ఏమంటారు దానిపైన? సో అందరూ ఏమంటున్నారంటే, అందరూ ఏమంటున్నారంటే సార్ మీరు సినిమాలు చేసి రాజకీయాల్లోకి రండి సార్, మీరు మినిస్టర్ అలా అవుతారు మంచి అని చెప్పేసి. అంటే మరి నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నావా? ఓకే ఓకే, డెఫినెట్గా వస్తాను నేను రాజకీయాల్లోకి. ఓకే సార్, ఉంటానండి. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్, అండ్ కమెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.